హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ పఠాన్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ట్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు కనుక లోన్ అవసరం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది టైం మీకు ఖచ్చితంగా లోన్ ఇచ్చేటువంటి ఒక మంచి అప్లికేషన్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. మీరు సాలరీడ్ ఎంప్లాయ్ కావచ్చు, బిజినెస్ పర్సన్ కావచ్చు, ఎస్పెషలీ స్టూడెంట్స్ కావచ్చు, అందరికీ కూడా లోన్ ఇచ్చేటువంటి ఒక గొప్ప అప్లికేషన్ ఫ్రెండ్స్ ఇది. ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ అనేది మీకు ఈజీగా లభించేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ అవసరమైతే ఏది లేదు ఫ్రెండ్స్. మీకు ఐటీఆర్ అవసరం లేదు, ఫామ్ 16 అవసరం లేదు, తర్వాత పే స్లిప్స్ అవసరం లేదు, బ్యాంక్ స్టేట్మెంట్స్ అవసరం లేదు, ఓకే, పాన్ కార్డు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డు ఒకటి ఉపయోగించినట్టయితే చాలు, ఆటోమేటిక్గా మీకు లోన్ అటువంటిది వచ్చేస్తుంది. ఇక్కడ మనకు మ్యాక్సిమం 50,000 వరకు లోన్ ఈజీగా పొందే అవకాశం ఈ అప్లికేషన్ మనకు కల్పిస్తుంది. గైస్, నా ఓన్ ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్తున్నాను. ఆల్రెడీ నేను ఈ అప్లికేషన్ 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1-2 టైమ్స్ అనేవి నేను లోన్స్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనకు లోన్ అయితే ఇస్తుందన్నమాట. ఎందుకంటే నేను సాలరీడ్ ఎంప్లాయీ కాదు, సింపుల్గా చిన్న బిజినెస్ అయితే చేసుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ అప్లికేషన్ నేను ట్రై చేసినప్పుడు నాకు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అడగలేదు, కేవలం ఒక ఆధార్ కార్డు అడిగింది, ఒక సెల్ఫీ అడిగింది అంతే ఫ్రెండ్స్. సో అటువంటి ఒక గొప్ప అప్లికేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గైస్, ఇదైతే పక్కా జెన్యున్ అప్లికేషన్, ఎటువంటి స్కామ్స్ కూడా చేయదు అప్లికేషన్, మన డేటా కూడా ఎటువంటి చోరీ అయితే చేయదు, అలాగే మనల్ని బ్లాక్మెయిల్ కూడా చేయనటువంటి మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నా కాబట్టి నాకు ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఆన్ టైం పేమెంట్ చేసినటువంటి అప్లికేషన్ అనమాట ఇది. మీరు కనుక ఆన్ టైం పేమెంట్ చేసినట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఈ అప్లికేషన్ క్రియేట్ చేయదు. మరి మీరు పే స్టోర్లో వెళ్ళి ఈ అప్లికేషన్ చిక్కితే దాంట్లో లోన్ తీసుకున్నారనుకోండి, చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ అయిపోతుంది. అలా కాకుండా నేను డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చాను, సింపుల్గా దాని నుంచి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. తద్వారా ఏమవుతుందంటే మీకు ఒక 100 రూపీస్ అనేది బోనస్ లాగా వెంటనే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఎంతో కొంత పడుతుంది కదా మీరు లోన్ తీసుకున్నప్పుడు, దానిలోంచి ఒక 100 రూపీస్ అనేది వెంటనే ఇన్స్టెంట్గా మీకు లెస్ అవ్వడం జరుగుతుంది. సో రెఫరల్ కోడ్ లాగా మీకు ఉపయోగపడుతుంది. మీరు కూడా వేరే వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు వాళ్ళకు ఒక 100 రూపీస్ ప్లస్ మీకు ఒక 100 రూపీస్ అనేవి వచ్చేస్తుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి లింక్ ద్వారా నేను ట్రై చేసుకోండి, ఖచ్చితంగా మీకైతే లోన్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంట్రెస్ట్ ఒక 100 రూపీస్ కూడా తగ్గుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ బోనస్ అమౌంట్ అనేది ఎంత పొందా అనేది. ఇలాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసి ఈజీగా బోనస్ అమౌంట్ అనేది పొందవచ్చు. అది నెక్స్ట్ పేమెంట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది మనకు అమౌంట్ కట్ చేసుకుని పేమెంట్ అనేది మనకు రిడ్యూస్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ విధంగా మనకు ఈజీగా బోనస్ పాయింట్స్ అనేవి లభిస్తాయి. ఓకే, మరి ఆలస్యం చేయకుండా అప్లికేషన్ మనం ఎలా అప్లై చేసుకోవాలనేది సింపుల్గా ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అప్లికేషన్ పేరే బ్రాంచ్ అప్లికేషన్. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, ఇక్కడ 8 లాక్ రివ్యూస్ అయితే ఉన్నాయి, 4.5 రేటింగ్ అయితే ఉంది, చాలా బెస్ట్ అప్లికేషన్ చెప్పుకోవచ్చు. చాలా చిన్న అప్లికేషన్, 8.7 MB మాత్రమే కలిగి ఉంది. ఇక్కడ అబౌట్ దిస్ యాప్ గురించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 50,000 వరకు 2-3% ఓన్లీ ఇంట్రెస్ట్తో మనకి ఇక్కడ లోన్ అయితే ప్రొవైడ్ చేసే అప్లికేషన్ అనమాట ఇది. అది కూడా 6 మంత్స్ వరకు మనకి టైం ఇస్తుంది, మినిమం 2 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు మనకు టైం అయితే ఇచ్చేటువంటి అప్లికేషన్ ఇది. సో బెస్ట్గా పనిచేస్తుంది. సో మినిమం 750 నుంచి 50,000 వరకు ఇక్కడ మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. మరి అప్లికేషన్ ఉపయోగించి లోన్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. గైస్, డిస్క్రిప్షన్ అటువంటి లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే ఇలా మనకు సింపుల్గా బ్రాంచ్ అని కనబడుతుంది. ఇక్కడ వెల్కమ్ టు బ్రాంచ్ ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ చూడండి మనకు సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ ఆప్షన్ ఉంటుంది. సో సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అన్నప్పుడు మనం దానికనే క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్, హిందీ, తర్వాత కిస్వాహిలీ సంథింగ్ అలాంటి ఆ లాంగ్వేజెస్ అన్ని కనబడుతుంటాయి. మనకు ఇంగ్లీష్లో సింపుల్గా ఫార్వర్డ్ అయితే చేసేద్దాం. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మనకు నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ కింద చూసారంటే టేక్ మీ టు సైన్ ఇన్ ఆర్ రిజిస్టర్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తుంది, వెల్కమ్ టు బ్రాంచ్ అని చెప్పి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కనబడతాయి. ఐ హ్యావ్ ఏ బ్రాంచ్ అకౌంట్, ఐఎమ్ న్యూ టు బ్రాంచ్. మీకు కనుక ఆల్రెడీ ఈ బ్రాంచ్ అప్లికేషన్లో మీరు లోన్ ఎప్పుడైనా తీసుకున్నారు, లేదంటే అకౌంట్ జస్ట్ క్రియేట్ చేసుకున్నారు లోన్ తీసుకోలేదు అనుకున్నా కూడా ఇక్కడ ఐ హ్యావ్ ఏ బ్రాంచ్ అకౌంట్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు పాస్వర్డ్ సైన్ అంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి సైన్ చేసుకోవచ్చు. లేదు మీరు అప్లికేషన్ కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఐఎమ్ న్యూ టు బ్రాంచ్ మీద క్లిక్ చేసేయండి. తద్వారా మళ్ళీ మనకు కంట్రీ సెలెక్ట్ చేసుకున్నట్టుంది. మనకు ఆబ్వియస్గా ఇండియా అయితే తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనం సైన్ ఇన్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ కనబడతాయి. ఒకటి మొబైల్ నెంబరు, తర్వాత రిజిస్టర్ విత్ ఫేస్బుక్. సో సింపుల్గా మీరు ఫేస్బుక్ కాకుండా మొబైల్ నెంబర్ అయితే తీసుకుంటే అది చాలా బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది కాబట్టి. ఇక మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ నెంబర్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ మొబైల్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా మీ ఆధార్ కార్డుకి లింక్ చేయబడి ఉండాలి. ఈ విషయం అయితే మీరు మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆధార్ కార్డుకి లింక్ అనేటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేశారంటే మళ్ళీ మీకు ఆధార్లో అక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అప్పుడు ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఆ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు అదే నెంబర్కు ఒక ఓటీపీ అనేది సెండ్ చేయబడుతుంది. వచ్చిన ఓటీపీని యాజ్టీజ్గా మీరు ఎంటర్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ ఆప్షన్ కనబడుతుంది. ఇప్పుడు మీరు సింపుల్గా మొబైల్ నెంబర్ యూజ్ చేసి లాగిన్ చేసుకున్నారు.
లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా లోన్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మీకు లోన్స్ అనేవి కనబడతాయి. సో జీరో కనబడుతుందంటే మీరు ఇంతవరకు ఏ లోన్ తీసుకోలేదని. ఇక్కడ ట్యాప్లో కనబడుతుంది కదా అప్లై ఫర్ ఏ లోన్ ఇన్ 2 మినిట్స్ అని చెప్పి, అక్కడ మీరు ట్యాప్ చేయొచ్చు లేదంటే అప్లై నో మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ ఆప్షన్కి ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం 50,000 వరకు చూపించా కదా, ఇక్కడ చూడండి 500, 6,000, 20,000, 40,000 మ్యాక్సిమం 50,000 వరకు కనబడుతుంది. ఇందులో మనం స్వైప్ చేసుకోవచ్చు. స్వైప్ చేసుకున్నట్టయితే మినిమం అకౌంట్ నుంచి మ్యాక్సిమం అకౌంట్ వరకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మీకు నచ్చినటువంటి దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే ఒక అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం స్టార్ట్ యువర్ లోన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. చూడండి, ఇన్స్టాల్డ్ యాప్స్ పర్మిషను, తర్వాత వచ్చి కాంటాక్ట్స్ పర్మిషను, ఎస్ఎంఎస్, లొకేషన్. సో ప్రతి ఒక్క దానికి మనం కంపల్సరీ పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇదే కాదు, మీరు మనీ వ్యూ కావచ్చు, లేదంటే నావీ అప్లికేషన్ కావచ్చు, ఏది ఇన్స్టాల్ చేసుకున్నా కూడా ప్రతి ఒక్కటి మనకి ఈ యొక్క పర్మిషన్స్ అని అడుగుతుంది. బట్ డోంట్ వరీ, ఇక్కడ మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ అవ్వదు. ఇక అలో యాక్సెస్ మీద క్లిక్ చేసి సింపుల్గా అలో చేసేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ ఐడీ ప్రూఫ్ అయితే అడుగుతుంది, మీరు ఏ ఐడీ ద్వారా ఇక్కడ వెరిఫై చేసుకోవాలని చెప్పి. చూడండి, ఆధార్ కార్డ్, అలాగే ఓటర్ ఐడి. సో ఇక్కడ ఓటర్ ఐడి అయితే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు పేరు కావచ్చు, లేదంటే ఫోటో కావచ్చు, మ్యాస్క్ కాకపోవచ్చు దాంట్లో. అందుకే ఆధార్ కార్డు చాలామంది ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఆధార్ కార్డ్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వెరిఫై యువర్ ఐడి ఆప్షన్ కనబడుతుంది. చూడండి, ఆధార్ కార్డ్ యాజ్ ఏ సెల్ఫీ. సో రెండు ఆప్షన్స్ అయితే మనకి చాలు ఫ్రెండ్స్. వేరే ఏ డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేసే పర్లేదు. ఇక్కడ పాన్ కార్డ్ కూడా ఇన్ఫాక్ట్ అడగట్లేదు. అలాగే మీరు ఇన్కమ్ ప్రూఫ్ కావచ్చు, ఐటీఆర్ కావచ్చు, ఓకే, శాలరీ స్లిప్స్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఏమీ అడగట్లేదు. డైరెక్ట్గా ఆధార్ కార్డ్, అలాగే సెల్ఫీ మాత్రమే అడుగుతుంది. నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేస్తామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. పిక్చర్స్ తీసుకోవడానికి, రికార్డ్ చేసుకోవడానికి ఆడియో, వాటికి పర్మిషన్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఒక సెల్ఫీ అనేది మనకు ఫ్రంట్ కెమెరా అయితే తీసుకొని ఇలా సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడూ కూడా సెల్ఫీ తీసుకునేటప్పుడు క్లియర్గా పిక్చర్ వచ్చేటట్టు మీ ఫోటోని ఈ విధంగా మంచి లైటింగ్లో అయితే మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మీ ఫోటో వెంటనే అక్కడ అప్రూవ్ అయిపోతుంది. జస్ట్ మీ కళ్ళు ఇలా బ్లింక్ చేసేసారు, ఆటోమేటిక్గా అది సెల్ఫీ అయితే తీసేసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ చేయబడుతుంది. ఇక్కడ మనకి ఫుల్ లీగల్ నేమ్, చూడండి, ఇదంతా కూడా మనకు ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత పాన్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వచ్చి మీ జెండర్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయబడుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్లో మనకు బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ బ్యాంక్ ఏంటి, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు కూడా మీ ఓన్ బ్యాంక్ ఒకటి ఇవ్వండి, వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇవ్వకండి ఫ్రెండ్స్. ఇదంతా అయిన తర్వాత ఫైనల్గా మీకు ఎంత అమౌంట్ కావాలని చెప్పి ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ 500 నుంచి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కొత్తగా వచ్చిన ప్రాసెస్ అనమాట ఇది. నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి ఇక్కడ సింపుల్గా అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం మీకు చూపిస్తాను. మీరు అప్లై చేసేటప్పుడు మళ్ళీ కొత్త కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ మేబీ చేంజ్ అయి ఉండొచ్చు. కాబట్టి ఇది సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఎవరికైనా సరే ఇలాంటి ప్రాసెస్ే మీకు ఫాలో చేయాల్సి వస్తుంది. మీరు స్వైప్ చేసుకోవచ్చు, 1500 కావాలా, 1000 కావాలా, లేదంటే 2000 కావాలా, 5000, 10,000, 50,000 వరకు మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని కంట్రీ మీద ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు ఎన్ని రోజులకి మీరు రీపేమెంట్ చేసే ఆప్షన్ కావాలో సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. చూడండి, సపోజ్ 1500 మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ 31 డేసా, లేదంటే 62 డేసా అనేది అడుగుతుంది. సో మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఎంత పే చేయగలరు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సపోజ్ ఇక్కడ మనం 31 డేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ ప్లస్ జిఎస్టీ ఎంత పోతుంది మనకి, 152 రూపీస్ అనేది వెళ్ళిపోతుంది 1500లో. అలాగే డిస్బర్స్మెంట్ అమౌంట్ అనేది 1348 రూపీస్ అనేది వెళ్ళిపోతుంది. ఇక ఇంట్రెస్ట్ అనేది 45 రూపీస్. సో ఓవరాల్గా మనకు డ్యూ అనేది 1545 రూపీస్ అనేది 31 డేస్ తర్వాత మనం కట్టాల్సినటువంటి అమౌంట్ అనమాట. ఓకే, ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది, ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కట్ అయిపోయిన తర్వాత మాత్రమే, అంటే ఇవన్నీ కలుపుకొని మనం రీపేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. గైస్, ఇక్కడ చెప్పాలంటే ఈ అప్లికేషన్లో ఇంట్రెస్ట్ మీడియం రేంజ్ చెప్పవచ్చు, మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు. కొన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్స్లో మనకి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ కూడా మినిమం 1000 రూపీస్ కూడా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మరి అలాంటి అప్లికేషన్స్ యొక్క స్కామ్ వచ్చినా మీరు పడకుండా ఈ అప్లికేషన్ అయితే ట్రై చేసుకుని డెఫినెట్గా మీకైతే వర్కౌట్ అవుతుంది. ఇక కంట్రోల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ ఫెచ్ చేయబడతాయి. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని అప్లై మీద క్లిక్ చేసామంటే ఇక ఫైనల్ స్టెప్ అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ లోన్ అని కనబడుతుంది. వితిన్ 12 అవర్స్లో మనకి లోన్ అనేది డిస్బర్స్ చేయబడుతుంది. మీ ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లకి మీరు ఎంతైతే అమౌంట్ అడిగారో ఆ అమౌంట్ ఆటోమేటిక్గా డిస్బర్స్ అయినటువంటి అమౌంట్, అంటే ప్రాసెసింగ్ ఫీజు, జిఎస్టీ పోను, మిగతా అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయబడుతుంది ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ మీరు ఉపయోగించుకుని సింపుల్గా లోన్ అనేది తీసుకోవచ్చు. ఇక ఫైనల్ స్టెప్ ఏంటంటే ఇక్కడ కింద ఆప్షన్ చూడండి, ఎన్రోల్ ఇన్ ఆటో డెబిట్. సో ఈ ఆప్షన్ అయితే మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఈ ఎన్రోల్ ఆటో డెబిట్ ఏంటంటే మీరు ఈ రీపేమెంట్ చేసేటప్పుడు మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా మీ డబ్బులు కట్టవాలి అనుకున్నట్టయితే ఇక్కడ ఆటో డెబిట్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్ ఫ్రెండ్స్, నేనైతే ఎనేబుల్ చేయలేదు.
నేను మాన్యువల్గానే పేమెంట్ చేస్తుంటా. సో డేట్ అనేది గుర్తుపెట్టుకుని మాన్యువల్గానే అయితే పేమెంట్ చేస్తుంటా. సో మీరు కూడా డేట్ గుర్తుపెట్టుకున్నట్టయితే ఇది అవసరం లేదు. లేదు నాకు గుర్తుండదు, చాలా నాకు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, పేమెంట్స్ చాలా చేయాల్సి ఉన్నాయి అనుకున్నట్టయితే ఈ ఆటో డెబిట్ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇవాళ అప్లికేషన్. సో డెఫినెట్గా ఈ బ్రాంచ్ అప్లికేషన్ అయితే స్టూడెంట్స్ కోసం కావచ్చు, లేదంటే పర్సనల్ లోన్ తీసుకున్నటువంటి బిజినెస్ పర్సన్స్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, అందరికీ లభిస్తుంది. తప్పకుండా మీరు డిస్క్రిప్షన్ వచ్చినటువంటి లింక్ ద్వారానే ట్రై చేసుకోండి. ఓకే, మరి ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా నేను అయితే రిప్లై ఇస్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో లోన్స్ అప్లికేషన్ గురించి, జీరో యాప్స్ గురించి మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు జై హింద్.